हेलो एवरीवन, वेलकम टू टेक्निकल एनालिसिस सीरीज़ बेसिक्स पार्ट 6। मन टॉपिक ट्रेंड्स ऑफ द मार्केट। सो एंटायर वीडियो थ्री टॉपिक्स कवर चेयर ट्राई चाहूँ। सो एक् स्किप एंड वर्क चूँगी। सो लेट्स स्टार्ट विद द वेरी बेसिक डेफिनेशन, व्हाट इज अ ट्रेंड। एंड यू कैन सी द डेफिनेशन, ए ट्रेंड इज द ओवरऑल डायरेक्शन ऑफ ए मार्केट और एन एसेट्स प्राइस। सिंपल गा चेप्पालंटे ट्रेंड अंटे डायरेक्शन, मीरु सेलेक्ट चेसिन स्टॉक और एसेट ये डायरेक्शन लो मूव अवुतुंदो चेप्पेदे ट्रेंड। बीइंग ए प्राइस एक्शन ट्रेडर, ट्रेंड नी क्लियर गा तेलुसुकोवडं चाला इंपॉर्टेंट। एंदुकंटे ट्रेंड अनेदी मी रोल नी डिसाइड चेस्तुंदि, वेदर मार्केट लोकी मीरु ओक बायर लागा एंटर अव्वाला लेदा सेलर लागा एंटर अव्वाला, केवलं ट्रेंड मात्रमे चेप्तुंदि। अंड क्लियर ट्रेंड गुरिंचि मीकु सैकालजी तेलिसिनप्पुडु मात्रमे राइट एंट्रीस अंड राइट एग्जिट्स मनं फाइंड अवुट चेयगलं। అండ్ దీస్ ఆర్ ది త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్. ఏ స్టాక్ అయినా ఎసెట్ అయినా సరే కేవలం ఈ త్రీ డైరెక్షన్స్లోనే ట్రావెల్ అవుతుంది. ద ఫస్ట్ థింగ్ ఈజ్ అప్ ట్రెండ్, సెకండ్ వన్ డౌన్ ట్రెండ్, అండ్ థర్డ్ వన్ రేంజ్ బౌండ్. సో అప్ ట్రెండ్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ఆర్ ఎసెట్ అనేది ఒక లో వాల్యూ నుంచి ఒక హై వాల్యూకి కంటిన్యూగా ట్రావెల్ అయితే దీన్ని అప్ ట్రెండ్ అంటారు. అలాగే డౌన్ ట్రెండ్ అంటే ఒక హై వాల్యూ నుంచి లో వాల్యూకి కంటిన్యూగా స్టాక్ ట్రావెల్ అయితే డౌన్ ట్రెండ్. లేదు ఒక స్టాక్ కంప్లీట్గా పైకి కాకుండా అండ్ కంప్లీట్గా కిందకి కాకుండా ఇలా సైడ్కి ఒక రేంజ్లో స్ట్రక్ అయిపోతే దీన్ని రేంజ్ బౌండ్ మార్కెట్ ఆర్ సైడ్ వేస్ మార్కెట్ అని కూడా అంటారు. సో ఏ స్టాక్ అయినా సరే ఖచ్చితంగా ఈ త్రీ డైరెక్షన్స్లోనే ట్రావెల్ అవుతుంది. అండ్ వీటి గురించి ఇన్డెప్త్గా ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ విత్ అప్ ట్రెండ్. యూ కెన్ సీ ది డెఫినేషన్ ఆఫ్ అప్ ట్రెండ్. ఇఫ్ ది మార్కెట్ ఈజ్ మేకింగ్ న్యూ హయ్యర్ హైస్ అండ్ న్యూ హయ్యర్ లోస్, ఈ కండిషన్ మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ స్టాక్ అప్ ట్రెండ్లో ఉందని డిసైడ్ అవ్వాలి. మీరు సెలెక్ట్ చేసిన ఏ స్టాక్ అయినా సరే ఒక లో పాయింట్ నుంచి ఒక హై పాయింట్కి ఇలా లీనియర్గా ట్రావెల్ అవ్వదు. సో ఎప్పుడైనా సరే ఇలా ట్రావెల్ అయితే అలాంటి కండిషన్లో ట్రేడింగ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ స్టాక్స్ ఎప్పుడు స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ ఫామ్ అవుతూనే ట్రావెల్ అవుతుంటాయి, అది ఏ ట్రెండ్ అయినా అనవసరం. సో స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ ఫామ్ అవుతూ ట్రావెల్ అయితేనే అది హెల్దీ ట్రెండ్గా మనం కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా స్టాక్ అనేది ఒక లో పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం. సో లో పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒక న్యూ హై అనేది ఫామ్ అయింది, తర్వాత కొంత లో అండ్ అగైన్ హై, ఇలా స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ ఫామ్ అవుతూ స్టాక్ ట్రావెల్ అయింది అనుకుందాం. అండ్ ఫైనల్గా ఒక హై పాయింట్కి రీచ్ అయింది. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే, సో స్టాక్ అనేది స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ ఫామ్ అవడంతో పాటు మనం ఏదైతే కండిషన్ సాటిస్ఫై అయిందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లో పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, లో పాయింట్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ కొత్తగా హై పాయింట్ వచ్చింది. దిస్ ఈజ్ ద న్యూ హై పాయింట్. ఓకే, ఒక హై పాయింట్ వచ్చిన తర్వాత అగైన్ స్టాక్ అనేది మళ్ళీ కొంత పుల్ బ్యాక్ ఆర్ రీట్రెస్మెంట్ ఇచ్చి ఒక న్యూ లో అనేది ఫామ్ అయింది. ఓకే, ఇప్పుడు ఫామ్ అయిన లో అనేది ప్రీవియస్ లో కంటే హైలో ఉండాలి. సో దిస్ ఈజ్ ద హయ్యర్ న్యూ హయ్యర్ లో. ఇక్కడ కన్సిడర్ చూడండి, మనకి కండిషన్ ఏంటి, న్యూ హయ్యర్ లో. ఇప్పుడు ఫామ్ అయిన లో అని కొత్తగా ఫామ్ అయిన లో అనేది ప్రీవియస్ లో కంటే హైలో ఉండాలి. అండ్ అగైన్ లో పాయింట్ నుంచి అగైన్ మళ్ళీ హై పాయింట్కి ట్రావెల్ అయింది. అండ్ అగైన్ మనకి కొత్తగా మళ్ళీ న్యూ హయ్యర్ హై. ఇప్పుడు ఫామ్ అయిన హై పాయింట్ అనేది ప్రీవియస్ హై. ప్రీవియస్ హై అంటే ఏంటి, ఈ పాయింట్, ఈ పాయింట్ కంటే హైలో ఉండాలి. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ లో ఫామ్ అయింది, దిస్ ఇస్ ద లో న్యూ లో పాయింట్. అండ్ ఇప్పుడు ఫామ్ అయిన లో అనేది ప్రీవియస్ లో అంటే ఈ లో ఉంది కదా, ఈ లో కంటే అగైన్ మళ్ళీ హైలో ఉండాలి. అండ్ అగైన్ మళ్ళీ హై పాయింట్ ఫామ్ అయింది, సో దిస్ ఇస్ ద హయ్యర్ హై అండ్ దిస్ ఇస్ ద హయ్యర్ లో. అండ్ అగైన్ హయ్యర్ హై, హయ్యర్ లో. ఇలా స్టాక్ అనేది కంటిన్యూగా న్యూ హయ్యర్ హైస్ అండ్ న్యూ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ట్రావెల్ అయితే ఆ పర్టికులర్ స్టాక్ అప్ ట్రెండ్లో ఉందని మనం డిసైడ్ అవుతాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా స్టాక్ అనేది లైక్ ఇలా ట్రావెల్ అయింది అనుకుందాం, ఒక స్వింగ్ హై ఫామ్ అయింది, అగైన్ మళ్ళీ హై, సో ఇలా ట్రావెల్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు మన కండిషన్ చెక్ చేసుకుంటే లో పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, మనకు ఒక హై పాయింట్ రీచ్ అయింది, హై పాయింట్ రీచ్ అయిన తర్వాత అగైన్ కొంత పుల్ బ్యాక్ ఇచ్చి న్యూ లో అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఫామ్ అయిన లో అనేది ప్రీవియస్ లో కంటే హైలో ఉంది. ఓకే, ఇక్కడ వరకు కండిషన్ ఓకే. అండ్ అగైన్ మళ్ళీ కొత్త హై ఫామ్ అయింది, కొత్త హై అనేది ప్రీవియస్ హై కంటే అగైన్ హైలో ఉంది కాబట్టి, సో ఇక్కడ వరకు మనకి కండిషన్ ఓకే. బట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఫామ్ అయిన లో అనేది ప్రీవియస్ లో కంటే హైలో లేదు. సో దట్ మీన్స్ ఇక్కడ ఎక్కడ దాకా ఉన్న అప్ ట్రెండ్ అనేది ఈ రీజన్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ కాదు. బికాస్ మనకి న్యూ హయ్యర్ హైస్ అండ్ న్యూ హయ్యర్ లోస్ ఫామ్ అయితేనే ఆ స్టాక్ అప్ ట్రెండ్లో ఉందని మీనింగ్. అండ్ దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డౌన్ ట్రెండ్. ఇఫ్ ది మార్కెట్ ఈస్ మేకింగ్ న్యూ లోవర్ హైస్ అండ్ న్యూ లోవర్ లోస్, దెన్ ఓన్లీ ద మార్కెట్ ఈస్ సెట్ టు బి ఇన్ డౌన్ ట్రెండ్. సో న్యూ లోవర్ హైస్ అండ్ న్యూ లోవర్ లోస్, ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం ఆ పర్టికులర్ స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉందని డిసైడ్ అవుతాం. అండ్ ఈవెన్ ఇన్ డౌన్ ట్రెండ్లో కూడా స్టాక్ అనేది ఒక హై పాయింట్ నుంచి లో పాయింట్కి కూడా లీనియర్గా ఫాలో అవదు. ఇలా ఫాలో అయితే అలాంటి కండిషన్లో కూడా మీరు ట్రేడింగ్ అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ అనేది ఒక హై పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం. సో హై పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి కొంత లో ఫామ్ అయింది, అగైన్ లో ఫామ్ అయినాక కొంత పుల్ బ్యాక్ ఇచ్చి న్యూ హై ఫామ్ అయింది, అగైన్ న్యూ లో, న్యూ హై, న్యూ లో, న్యూ హై, అండ్ ఫైనల్గా ఒక ఎండ్ పాయింట్ లైక్ ఒక లోవెస్ట్ పాయింట్కి రీచ్ అయింది అనుకుందాం.
అండ్ ఒకసారి మనం ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ స్టాక్ అనేది ఒక హై పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, అండ్ హై పాయింట్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత మనకి కొత్తగా ఒక లో పాయింట్ అనేది ఫామ్ అయింది. ఓకే, లో పాయింట్ ఫామ్ అయ్యి అగైన్ కొంత పుల్ బ్యాక్ ఇచ్చి మనకి అగైన్ న్యూ హై అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఫామ్ అయిన కొత్తగా ఫామ్ అయిన హై అనేది ప్రీవియస్గా ఉన్న హై కంటే లోలో ఉండాలి. ఓకే, లోవర్ హై ఫామ్ అయింది, తర్వాత అగైన్ మళ్ళీ మనకి న్యూ లో ఫామ్ అయింది. ఇప్పుడు ఫామ్ అయిన న్యూ లో అనేది ప్రీవియస్గా ఫామ్ అయిన లో కంటే లోలో ఉండాలి. సో దిస్ ఈజ్ ద లోవర్ లో. అగైన్ మళ్ళీ కొంత రీట్రాక్షన్మెంట్ ఇచ్చి మళ్ళీ అగైన్ హై ఫామ్ అయింది. సో ఇప్పుడు ఫామ్ అయిన హై అనేది ప్రీవియస్గా ఉన్న హై అంటే ఈ హై కన్సిడర్ చేసుకోవాలి, ఈ హై కంటే లోలో ఉండాలి. సో అగైన్ లోవర్ హై అండ్ అగైన్ లోవర్ లో, లోవర్ హై అండ్ లోవర్ లో, ఇలా స్టాక్ అనేది కంటిన్యూగా న్యూ లోవర్ హైస్ అండ్ న్యూ లోవర్ లోస్ ఫామ్ అవుతూ ట్రావెల్ అయితే ఆ పర్టికులర్ స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉందని మనం డిసైడ్ అవ్వాలి. అండ్ ఫైనల్గా రేంజ్ బౌండ్ మార్కెట్. సో రేంజ్ బౌండ్ మార్కెట్ ఈజ్ అ మార్కెట్ వేర్ ది ప్రైస్ ఈజ్ మూవింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఇన్ బిట్వీన్ ది హైయర్ ప్రైస్ అండ్ లోవర్ ప్రైస్. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఒక హై ప్రైస్కి ఒక లో ప్రైస్కి లైక్ ఆర్ఎల్స్ టూ రీజన్స్ మధ్య స్టాక్ అనేది కంప్లీట్గా స్ట్రక్ అయిపోయి ఈ రీజన్లోనే ట్రావెల్ అవుతుంది. ఇలా కనుక మార్కెట్ ఒక రీజన్లో కంప్లీట్గా స్ట్రక్ అయిపోతే ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఆ పర్టికులర్ స్టాక్ రేంజ్ బౌండ్లో ఉందని మీనింగ్. అండ్ దీనే సైడ్ వేస్ మార్కెట్ ఆర్ కన్సాలిడేషన్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ దీస్ ఆర్ ది త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ రేంజ్ బౌండ్. మీరు సెలెక్ట్ చేసిన ఏ స్టాక్ అయినా సరే కేవలం ఈ త్రీ ట్రెండ్స్లోనే ఆర్ త్రీ డైరెక్షన్స్లోనే ట్రావెల్ అవుతుంది. అండ్ ఇక్కడ కొంచెం లాజిక్తో ఆలోచిస్తే ఇఫ్ ఇన్ కేస్ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉందని మీకు క్లియర్గా తెలిసినప్పుడు మీరు మీ రోల్ ఎలా ఉంటుంది, వెదర్ మార్కెట్లోకి మీరు ఒక బయర్ లాగా ఎంటర్ అవుతారా లేదా సెల్లర్ లాగా ఎంటర్ అవుతారా. సో స్టాక్ అనేది క్లియర్ అప్ ట్రెండ్లో ఉందని మీకు తెలిసినప్పుడు మీరు ఓన్లీ బయింగ్ ఆపర్చునిటీస్ కోసం మాత్రమే వెయిట్ చేయండి. అలాగే స్టాక్ ఇఫ్ ఇన్ కేస్ డౌన్ ట్రెండ్ అని మీకు క్లియర్గా తెలిస్తే ఓన్లీ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఆర్ ఎల్స్ షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం మాత్రమే వెయిట్ చేయండి. అంతేగాని అప్ ట్రెండ్లో మీరు షార్ట్ సెల్ చేయొద్దు అండ్ డౌన్ ట్రెండ్లో మీరు బై చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ రేంజ్ బౌండ్లో ఉంటే, రేంజ్ బౌండ్ అంటే ఏంటి, మన స్టాక్ అనేది ఒక టూ రేంజెస్లో స్ట్రక్ అవుతుంది, లైక్ ఒక హయ్యర్ బ్యాండ్ అండ్ ఒక లోవర్ బ్యాండ్ మధ్య స్ట్రక్ అయిపోతుంది. సో ఈ హయ్యర్ బ్యాండ్ని మనం టెక్నికల్గా రెసిస్టెన్స్ అంటాం, అలాగే లోవర్ బ్యాండ్ని మనం టెక్నికల్గా సపోర్ట్ అంటాం. ఇఫ్ ఇన్ కేస్ ప్రైస్ కనుక రెసిస్టెన్స్ రీజన్ దగ్గర ఉంటే మీరు షార్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయండి, అలాగే సపోర్ట్ దగ్గర ఉంటే బయింగ్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయండి. సో రేంజ్ బౌండ్ మార్కెట్స్ అనేది వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ చేస్తే బెటర్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ టూల్స్ టు ఐడెంటిఫై ట్రెండ్స్. ఏదైనా ఒక స్టాక్ అనేది ఏ ట్రెండ్లో ఉందో డిసైడ్ అవ్వాలంటే మనం కొన్ని టెక్నికల్ ఇండికేటర్స్ ఆర్ టూల్స్ హెల్ప్ తీసుకుంటాం. అందులో మోస్ట్ యాక్యురేట్గా పనిచేసేది ట్రెండ్ లైన్స్ అండ్ మూవింగ్ యావరేజెస్. సో వీటి గురించి ఇన్డెప్త్గా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను, సో ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్స్ ఫర్ టుడే. ఇఫ్ ఇన్ కేస్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ మా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, యూ కెన్ కాల్ అస్ అట్ ఎనీ టైమ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.